Welcome to iDream iDream News. ప్రస్తుతం హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అధికార పార్టీ ఇన్ఛార్జ్ దీపిక టీఎన్ దీపిక మనతో జాయిన్ అయ్యారు. దీపిక గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్కారం. దీపిక గారు, ఇవాళ మీ జిల్లా అనంత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, అంటే మీరు ఎక్కడైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే బాలకృష్ణ కొన్ని విషయాలు చెప్పారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జగన్ను చిత్తు చిత్తుగా ఓడిస్తామని చెప్పారు. మీ అభిప్రాయం ఏంటి మేడం? చెప్పడం కానీ గ్రౌండ్ లెవెల్ వాళ్ళు చూసుకోవాలి. మన ప్రజలందరూ ఎవరు ఏమిటి అని కళ్ళు తెరిచి చూస్తున్నారు. ఓకే, మన ప్రజలందరికీ ఎవరు ఏమి అభివృద్ధి పనులు చేస్తున్నారు హిందూపురం నియోజకవర్గంలోని వాళ్ళకు కూడా తెలుసు. దీని పట్ల మన జగన్ అన్నే వస్తాడు ఈసారి కూడా మన హిందూపురం ఇప్పుడు నియోజకవర్గం హిందూ నుంచి. హిందూ హిందూపురం కాన్స్టిట్యున్సీలో బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ చాలా పూర్ గా ఉంది మేడం. అసలు ఆయన ఏం చేయలేదా ఈ కాన్స్టిట్యున్సీకి? 2 సార్లు ఎలక్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు హ్యాట్రిక్ కొడతానని చెప్తున్నాడు ఆయన. సార్ డెవలప్మెంట్ వర్క్ అయితే చాలా లేదు. వాళ్ళు దాదాపు 2 సార్లు హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీలో గెలిచినారు. అవును, అయినప్పటికీ ఒక 2 సార్లు వచ్చిండొచ్చు గెలిచిన తర్వాత. ఇంతవరకు ఆయన ప్రజల్లోకి రాలేదు. ప్రజలకి కూడా అది తెలుసు. ఓకే. అంటే హిందూపురం కాన్స్టిట్యున్సీలో చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించిన వ్యవహారంలో ఏమైనా సానుభూతి ఎక్కడైనా మీకు ఏమైనా కనిపించిందా? లేదు సార్, లేదు. మన హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ అయితే ప్రశాంతంగా ఉండింది. వాళ్ళ పనులు మన ప్రజలు వాళ్ళు చేసుకుంటా పోయినారు. ఎటువంటి బంధు కానీ లేదు. అందరూ మన పని మనం చేసుకున్నాము. మన ప్రజలు అంతే. మన హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీలో వాళ్ళ పనులు ఓకే, వాళ్ళు చేసుకున్నారు సార్ ఆ రోజు. ఇప్పుడు ఏంటి బాలకృష్ణ హ్యాట్రిక్ కిలో హ్యాట్రిక్ చేయకుండా మీరు ఎట్లా అడ్డుకోవాలనుకుంటున్నారు? ఏ రకంగా ఎటువంటి ప్లాన్తో ఉన్నారు మీరు? సార్ ముందుగా మన జగన్ అన్న చాలా పథకాలు ఇస్తున్నాడు మన ప్రజలందరికీ. ఓకే, పార్టీ అనేది లేకుండా కూడా మన ప్రజలందరికీ తేడా లేకుండా మన జగన్ అన్న అందరికీ మన పథకాలు అందిస్తున్నాడు. మన ప్రజలందరూ వాళ్ళందరికీ తెలుసు. అవతల పార్టీ వాళ్ళైనా వాళ్ళు కూడా లబ్ధి పొందుతున్నారు మన పథకాల గురించి. ఇల్లు స్థలాలు కానీ వేరేది కానీ ఇంకొకటి కానీ అందరూ పొందుతున్నారు. ఇవన్నీ చూస్తే ప్రజలకి తెలుసు ఎవరు నిజమైన అభివృద్ధి పనులు చేస్తున్నారు అని. దీని పట్ల నేను చెప్పగలను, మన జగన్ అన్నే ఈసారి మన హిందూపూర్ నుంచి మనం హ్యాట్రిక్ కొడతాము మన జగన్ అన్న కోసం అని. హ్యాట్రిక్ బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని అనుకుంటున్నాడు, బాలకృష్ణ హ్యాట్రిక్ ని కొట్టాలనుకుంటే మేము మీరు మేము మీరు బ్రేక్ మేము చేయాలనుకుంటున్నారు. కొడతాం ఈసారి. అచ్చా, మీరు ఈసారి గెలుస్తారు అంటే నేనేమంటున్నానంటే హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం చరిత్రలో చాలా దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. ఇప్పుడు అవును మీకు అవును చాలా ఎక్కువ బాధ్యతని జగన్ గారు అప్పచెప్పారు, ఇది హిందూపురం కాన్స్టిట్యూన్సీ నుంచి మీరైతేనే బెటర్ అని అనుకున్నారు, అంటే బలంగా ఆయనతో కొట్లాడగలరని ఆయన అనుకొని అటువంటి నమ్మకంతో మీకు ఆ బాధ్యతలు అప్పగించారు. నా ప్రశ్న ఏంటంటే బాలకృష్ణ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ అనండి, లేకుంటే తెలుగుదేశం పార్టీలో ముఖ్యుడు అనండి, లేకపోతే ఇంతకుముందు నేను అన్నట్టుగా ఆ కాన్స్టిట్యున్సీ చంద్రబాబు టీడీపీకి సంబంధించిన కంచుకోట కనుక వైసీపీ అభ్యర్థిగా మీరు అంటే అఫీషియల్గా అనౌన్స్ చేసేటప్పటికీ వైసీపీ అక్కడ గెలవడానికి సంబంధించి యాక్షన్ ప్లాన్ ఏంటి? ఒకటి నేను చెప్పినట్లుగా పథకాలు, ఓకే, తర్వాత ఏదైనా డెవలప్మెంట్ వర్క్స్ కానీ మేము ఇప్పటికే స్టార్ట్ చాలా చోట్ల స్టార్ట్ చేసాము సార్. మన ప్రజలు అడిగేది మెయిన్ వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ అవన్నీ అయ్యేలా మేము చూసుకుంటున్నాము సార్. అదే కాకుండా మన ప్రజలు ఏమి అపేక్షిస్తున్నారు అంటే వాళ్ళ సమస్యలని మేము తెలుసుకోవాలి. అది మేము చేస్తున్నాము, ఆ పని చేస్తున్నాము. ప్రజలకి తేడా తెలుస్తోంది ఇప్పటికీ. ఇది సార్ అంటే ఇన్నేళ్ల నుంచి హిందూపురం కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ తెలుస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఓటర్లు మీ వైపు ఎందుకు షిఫ్ట్ అవుతారు? కొంతమంది ఆల్రెడీ
మన పార్టీకి చేరుకున్నారో సార్, వాళ్ళకి కూడా ఎవరైతే మన మన వైపు వచ్చినారో వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది డిఫరెన్స్ ఏమి అనేది తెలుస్తూ ఉంది. మనము ఇప్పుడు వచ్చినాము, డెవలప్మెంట్ వర్క్ వాళ్ళు చూస్తున్నారు. ఏ ప్రజలైనా కానీ గెలిచిన తర్వాత ఒక వ్యక్తి ఆ కాన్స్టిట్యుయెన్సీలో ఏదైనా పని చేస్తే కానీ వాళ్ళు వాళ్ళకు ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. ఓకే. అది మేము చేస్తున్నాము. ఇప్పుడు ప్రజల వద్దకి అన్ని తీసుకెళ్తున్నాము, వాళ్ళకు ఓకే. కూడా ఆ డిఫరెన్స్ అనేది చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఏర్పడి. సో అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వైసీపీకి సంబంధించి అక్కడ అభ్యర్థి ముఖ్యం కాదు, జగన్ అనే అభ్యర్థి అక్కడ, అంటే జగన్ అనే ముఖ్యం, జగన్ అన్న అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం ముఖ్యం అంతే కదా. సంక్షేమ కార్యక్రమాలతో పాటు మన ప్రజలందరికీ ఏమేమైతే డెవలప్మెంట్ వర్క్స్ ఉన్నాయో ఓకే. అవన్నీ చేస్తున్నాం సార్. కాన్స్టిట్యుయెన్సీ పట్ల, మన కాన్స్టిట్యుయెన్సీ లోపల అవన్నీ చేస్తున్నాం. డెవలప్మెంట్ వర్క్స్ అనేది ప్రజల కోసము మనము 24 గంటలు అవైలబుల్ ఉంటాము. ఓకే. ఎప్పుడైతే వాళ్ళు ఏ సమస్య ఉందని వస్తారో మన దగ్గరికి, మేము చూసుకుంటున్నాము. అంటే బాలకృష్ణ యాజ్ ఎమ్మెల్యేగా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడా? ప్రజలే చెప్తున్నారు సార్, మన వైపుకి వస్తున్నారు కాబట్టి అదే చెప్తుంది. సో ఇంతవరకు ఎమ్మెల్యేగా చెప్పండి. గెలిచిన తర్వాత ఇక్కడ రావడం గాని ప్రజల్లోకి వెళ్ళడం గాని ఏ డెవలప్మెంట్ వర్క్ గాని ఇంతవరకు జరగలేదు. చెప్తున్నారు మేమేం చేయలేదు అని, కానీ మనకి రిపోర్ట్స్ అనేది ఉంది ఎక్కడెక్కడ ఓకే. డెవలప్మెంట్ వర్క్స్ మేము వచ్చిన తర్వాత జరుగుతున్నాయి, ఇప్పటికి స్టార్ట్ అవుతున్నాయి, జరిగి పాస్ట్ లో జరిగేటువంటివి అవన్నీ. ఓకే. సో చంద్రబాబు అరెస్టుకు సంబంధించిన వ్యవహారం మీ కాన్షియన్స్ లో ఎక్కడ కూడా ఏ రకమైన ఎఫెక్ట్ లేదు, ఇంపాక్ట్ లేదు? ఇంపాక్ట్ లేదు సార్, ప్రశాంతంగా ఉంది హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ మాత్రం. ఓకే. సో అంటే ఈసారి మాత్రం హిందూపురంలో వైసీపీ జెండా ఎగురుతుందంటారు? తప్పకుండా సార్. ఓకే. సో బాలకృష్ణను ఓడించడం చాలా కష్టం అనే ప్రచారం కూడా ఒకటి ఉంది. మరి మీరేమో గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్ గా ఉందని చెప్తున్నారు. మీరు సంక్షేమ కార్యక్రమాల పైననే డిపెండ్ అయ్యారా? అది లేదు, కాకుండా ఇంకేమైనా, అంటే ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనేది కూడా ఏమన్నా తీసుకొస్తున్నారట ఎమోషనల్ గా. సంక్షేమ పథకాలే కాకుండా హిందూపూర్ వచ్చి నాకు అత్తారిల్లు రైట్. ఓకే. కొంతమందికి ఉంది. నేను లోకల్ అనేది, ఓకే అది గుడ్. కాకుండా ఉంటే, అది కాకుండా ఉంటే మేము చేసే డెవలప్మెంట్ వర్క్ ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలకి మన జగనన్న మిగతా కాన్స్టిట్యుయెన్సీలో ఎలా చూసుకుంటున్నాడో మేము అలాగే తీసుకొస్తున్నాము. మన ప్రజలందరూ బాగా ఉండాలి, ఓకే. ఏ ఇబ్బంది లేకుండా ఉండాలి అనేది మేము ఒక తపన పెట్టుకొని పనిచేస్తున్నాము. ప్రజల్లోకి అది వెళ్ళింది, ప్రజలు అది తెలుసుకుంటున్నారు. అదే నేను అడిగింది ఏంటంటే బాలకృష్ణ నాన్ లోకల్ అని, మీరు లోకల్ అనే సంబంధించి అక్కడ ఏదైనా అటువంటిది ఏమన్నా భావోద్వేగాలు ఏమైనా అవును వస్తున్నట్టుగా అవును అవును కనిపిస్తోందా? అవును అవును సార్, అవును సార్, వస్తున్నాయి. ఓకే. సో బాలకృష్ణ ఈసారి ఓడిపోవడం సాధ్యమంటారు? ఖచ్చితంగా సాధ్యం సార్. ఓకే. సో బాలకృష్ణతో తలపడగలను అన్ని విధాలుగా అని మీకు నమ్మకం ఉందా మేడం? అవును సార్ ఉంది. అంటే ఐ మీన్ సరే, పార్టీ పరంగా జగనన్న ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, సంక్షేమ ఫలాలు ఉన్నాయి, ఇవి కాకుండా అంటే ఇతరత్ర కూడా అంటే ఈక్వల్ గా తలపడే స్థాయిలో యుద్ధానికి మీరు సిద్ధమైనట్టేనా? సిద్ధం సార్, నేను సిద్ధంగా ఉన్నాను. ఎటువంటి పరిస్థితిలో హిందూపూర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మన పార్టీ జెండా ఎగరేయాలని మన పార్టీ సభ్యులందరూ కలిసికట్టుగా పనిచేస్తాము. ఓకే. నాకైతే ఆ నమ్మకం ఉంది సార్, మన ప్రజలందరూ దానికి సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళే డిఫరెన్స్ అనేది తెలుసుకుంటున్నారు మన ప్రజలు. రైట్. ఖచ్చితంగా మేము ఓకే వస్తాం సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ దీపిక గారు మాతో జాయిన్ అయినందుకు, అలాగే హిందూపురం కాన్షియస్ సంబంధించిన ఇష్యూస్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.